హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పర్సంటేజెస్లో మనం చిన్న చిన్న ట్రిక్స్ తోటి ఈ పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలా గుర్తుంచుకోవాలి. ప్రతిసారి పర్సంటేజెస్ బై 100 చేసి ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది ఎగ్జామ్స్లో, కాబట్టి ఎలా గుర్తుండాలనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈజీగా కొన్ని ట్రిక్స్ చెప్తాను, ఈజీగా గుర్తుంటుంది. అయితే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇది చూడండి, 11ది చూడండి ఫ్రెండ్స్, 11ది. సో 11 1/9 అంటే 1/9, 22 2/9 అంటే 2/9, 33 3/9 అంటే 3/9, 44 4/9 అంటే 4/9. అంటే ఇక్కడ ఏంటి అంటే 11 టేబుల్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, 11 2 11 3 ఇక్కడేమో 1/9 2/9 3/9 అట్లా 8/9 వరకు. అంటే ఇక్కడ 11 మల్టిపుల్ ఇంక్రీజ్ అయినప్పుడు డినామినేటర్లో 9 9 9 వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏవైతే వాల్యూస్ వస్తాయో ఇక్కడ కూడా అవే వాల్యూస్ వస్తాయి అనమాట ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ 1/9 అంటే 1/9, 2/9 అంటే 2/9, 3/9 అంటే 3/9, అట్లా 4/9 అంటే 4/9, అట్లా 8/9 అంటే 8/9 వరకు. సేమ్ ఇక్కడ కూడా చూడండి, మనకి 9/11 ఉంది, అంటే నుంచి 9 1/11 ఉంది, దాన్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తే 1/11, 8 2/11 ఉంది, దాని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తే 2/11, ఇంకా 18 ఇక్కడ 19 9 టేబుల్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 9 2 18, 9 3 27, 27 3/11 ఉంటుంది, 9 4 36, 36 4/11 ఉంటుంది. సో ఇక్కడైతే మనకి 4/11 వస్తుంది ఫ్రాక్షన్. అంటే ఇక్కడ ఏ వాల్యూస్ అయితే ఉంటాయో ఇక్కడ రైట్ సైడు టిల్ 10/11 వరకు అవే వాల్యూస్ ఇక్కడ వస్తాయి అనమాట మనకి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఇదనమాట. సో ఇవైతే ఈజీగా గుర్తుంటాయి. ఇది డినామినేటర్ బై 9 ఉన్నది, డినామినేటర్ బై 11 ఉన్నది. ఓకేనా, సో ఇవి రెండు అయితే ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 25% చూడండి, 25% అంటే 1/4 అవునా. అయితే 25లో హాఫ్ 12 1/2, 25%లో హాఫ్ 12 1/2 కాబట్టి దాన్ని ఏమవుతుంది, దీంట్లో కూడా 1/4 హాఫ్ 1/8 అవుతుంది. నెక్స్ట్ 12 1/2లో మళ్ళీ హాఫ్ ఏమవుతుంది, 6 1/4 అవుతుంది. సో మళ్ళీ 1/8లో హాఫ్ ఏమవుతుంది, 1/16 అవుతుంది. అంటే దీంట్లో ఇది హాఫ్ మరి దీంట్లో ఇది హాఫ్ అనమాట. ఇక్కడ వాల్యూస్ హాఫ్ ఆఫ్ అవుతున్నాయి, ఇక్కడ కూడా వాల్యూస్ హాఫ్ ఆఫ్ అవుతున్నాయి. సో ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి, ఇది చూడండి, 16 2/3 అంటే 1/6, అండ్ 83 1/3 అంటే 5/6. ఇక్కడ 16కి 80 అంటే ఆల్మోస్ట్ 5 times ఉంది ఫ్రెండ్స్, 16 5 80 కాబట్టి ఇక్కడ 5/6, ఇక్కడ 1/6. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు ఏం చేయాలంటే ఈ చార్ట్ని మీ ఇంట్లో అంటేసుకోవాలన్నమాట, ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఒక 2 times డైలీ చూస్తే, మార్నింగ్ ఈవినింగ్ అట్లా చూసినా కానీ ఆటోమేటిక్గా మీకు మైండ్లో గుర్తొచ్చేస్తుంది ఎగ్జామ్ టైంలో. నెక్స్ట్ ఏంటి అంటే 33 1/3 అంటే 1/3, మనకి 33 అనేది తెలుసు 1/3 అని చెప్పేసి. 66 అంటే 33కి 2 times కాబట్టి 2/3 అనమాట. ఓకేనా, సో ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇది ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, మనకి 14 టేబుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 14 ఉందనుకోండి, 14 టేబుల్ ఇక్కడ రైజ్ అవుతూ ఉంటుంది, డినామినేటర్లో 7 ఉంటుంది. ఇక్కడ 14 టేబుల్ వస్తే ఇక్కడ డినామినేటర్లో 7 ఉంటుందని అర్థం చేసుకోండి. 14లో హాఫ్ 7 కాబట్టి అన్నింటిలో డినామినేటర్ 7 వరకు ఉంటుంది. అయితే 14 టేబుల్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 14 1 14 2 28, 14 3 42, 14 4 56 ఇట్లా అనమాట. అంటే 14 టేబుల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, కాకపోతే ఒకటో రెండో చిన్నగా నంబర్స్ చేంజెస్ వస్తాయి. అండ్ ఇక్కడ ఏంటంటే 2/7 4/7 6/7, ఇక్కడ ఈవే నంబర్స్ అయిపోయినాయి, 2/2 4 6 మళ్ళీ 1 3 5 ఇట్లా అనమాట, 2 4 6 1 3 5. ఇక ఇక్కడ ఇక్కడ 7/7 ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్లో 7/7 రావాలి. అయితే ఇక్కడ డైరెక్ట్ 1/7 2/7 3/7 4/7 5/7 6/7, సో ఇట్లా ఆర్డర్లో వస్తుంది అనమాట. అయితే మనకి ఇక్కడ 14 టేబుల్ గుర్తుంటే అదే ఆర్డర్లో ఇక్కడ కూడా మనం న్యూమరేటర్లో ఆ నంబర్స్ వేసేసి డినామినేటర్లో 7/7 చేస్తాం అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ 12 ఈ వాల్యూస్ అయితే కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, పెద్దగా ట్రిక్స్ అనేటి వర్కౌట్ అవ్వవు. 12 1/7 అంటే 8 1/3, 1/12 అంటే 8 1/3, 1/13 అంటే 7 9/13, 1/14 అంటే 7 1/14. ఇక్కడ ఇట్లా గుర్తుపెట్టుకోండి, 7 + 7 14 అని చెప్పేసి ఇక్కడ బై 14 వస్తే 7 1/7 ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి, 1/15 అంటే 6 2/3 6 2/3. నెక్స్ట్ 1/16 అంటే 6 1/4. మేజర్గా ఇవే ఫ్రాక్షన్స్ మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్లలో వస్తూ ఉంటాయి. సో మీరు ఇవి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. సో థ్యాంక్ యూ.